ఇది మీ రెగ్యులర్ డైట్ వీడియో కాదు కొత్తగా ఉంటుంది కొన్నిసార్లు చెత్తగా కూడా అనిపించచ్చు బార్వెల్ బిర్యానీ ఛానల్ పెట్టినప్పుడు అందరు అడిగారు ఏంట్రా వంటల వీడియోలు చేస్తున్నావా అని మనం ఏంటి మన రేంజ్ ఏంటి అన్నాను బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫిట్నెస్ అంటే ఫుడ్ కూడా వస్తుంది ఇవాళ ఒక మంచి మీల్ శాంపర్ గురించి మాట్లాడదాం నేను ఇన్స్టాగ్రామ్లో ఒక మీల్ పెట్టాను జనాలు చెయ్యి ఎలా చేసావు చెప్పు అన్నారు చాలామంది ఫ్రెండ్స్ కూడా అడిగారు ఒకసారి చూపించరా అని సో ఒక ఫన్ వేలో ఈ వీడియో ఉండబోతుంది అనమాట హలో గైజ్ వెల్కమ్ టు బాబిల్ బిర్యానీ ఐడిట్ అద్దాలు వేసుకున్నాడు అనుకోవచ్చు నాకు అద్దాలు ఉన్నాయి చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడి అటు ఇటు కెమెరాని ఫోకస్ చేసుకుంటూ చూసుకుంటూ చేశాను బట్ ఐతో ఓకే అద్దాలు వేసుకొని ట్రై చేద్దాం వర్కౌట్ అవుతే నాకు కంఫర్ట్గా ఉంటుంది కదా అని సో థాట్స్ ఏంటో కింద రాయండి అండ్ ఆల్సో ఇది నా ఫస్ట్ డైట్ వీడియో కాబట్టి ఏమన్నా తేడా కొట్టినా అరే నువ్వు ఎక్కువసేపు చూపిస్తున్నావు అరే ఇది చూపించు అది చూపించు ఒకరి మీకు ఏదైనా నచ్చకపోతే లేకపోతే ఏదైనా సాగదీసినట్టు అనిపిస్తే రాయండి సో ఫ్యూచర్ వీడియోస్లో కరెక్ట్ చేసుకుంటాను కమింగ్ టు ద పాయింట్ ఫస్ట్ అయితే ఈ డైట్ నేను మోస్ట్లీ బోర్ కొట్టినప్పుడు అలా స్విచ్ చేస్తూ ఉంటాను కానీ మెషిన్లాగా తింటున్నానండి నేను మెషిన్ ఎందుకు తింటున్నాను అంటే నాకు ఒక గోల్ ఉంది నాకు ఉంది నాకు ఒక గోల్ ఉంది నాకు ఒక ఎయిమ్ ఉంది నా పిహెచ్డీ స్టార్ట్ అయ్యే లోపు నాకు రిబ్డ్ బాడీ కావాలి అందుకోసం అని చెప్పి నేను లెక్క పెట్టుకుంటాను ప్రతిదీ లెక్క పెట్టుకుంటాను మీరు అంత స్పెసిఫిక్గా వెళ్ళినక్కర్లేదు జనరల్ ఐడియాలో ఫాలో అయిపోండి ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ప్రోటీన్ ప్రోటీన్ కోసం ఏంటి నేనైతే చికెన్ బ్రెస్ట్ వాడుతున్నాను ఇక్కడ మీరు వెజిటేరియన్ అయితే సోయా చాంక్స్ నానబెట్టినవి వాడచ్చు చికెన్ బదులు లేదా టోఫు వాడచ్చు లేదా పన్నీర్ వాడచ్చు ఇలా మీ సబ్స్టిట్యూట్స్ మీరు చూసుకోండి అది వెజిటేరియన్స్కి ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ బ్రెస్ట్ వాడండి చికెన్ బ్రెస్ట్ ఎందుకు అంటే ఎదవసగా లేకుండా ప్యూర్ ప్రోటీన్ కావాలంటే ఇది మీరు కావాలంటే లెగ్ పీస్లు కూడా వాడచ్చు వేరే మీట్ కూడా వాడచ్చు కానీ అకార్డింగ్గా మీరు వేరే ఫ్యాట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు కావాల్సిన ఫ్యాట్స్ ఇస్తున్నాను ఎగ్స్ ద్వారా ఆయిల్ ద్వారా సో అందుకే చికెన్ బెస్ట్ అని చెప్తున్నాను సో లెట్స్ బిగిన్ ఫస్ట్ అయితే మెజర్మెంట్ అండి మెజర్మెంట్ అంటే మళ్ళీ జనాలు రైస్ వండాక వండక ముందా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో వండాక తీసుకోవచ్చు వండక ముందు తీసుకోవచ్చు రెండిట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మీరు వండాక అన్నం బరువు చూసారనుకోండి వండాక బరువు చూస్తే మీకు నచ్చినంత తినొచ్చు ఇప్పుడు ఇంట్లో కుక్కర్లో అన్నం ఉంది రెడీగా సో మీరు బరువు చూసుకొని తినొచ్చు అదే ఒకవేళ మీరు ముందే బరువు చూసుకొని ఈ వంద గ్రాముల రైస్ నాది అని కుక్కర్లో పెట్టారు అనుకో వేరే వాళ్ళవర్ వచ్చి మీ ఫుడ్ తినకూడదు తింటే మళ్ళీ లెక్క తప్పిద్ది నాకు రూమ్మేట్స్ ఉన్నారు సో అందుకే అప్పుడప్పుడు ఏం చేస్తానంటే మొత్తం రైస్ పెట్టేస్తాను కానీ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకుంటాను యాప్స్లో రెండు విధాలుగా ఉంది ఏంటి వన్ డాక బరువు చూడొచ్చు వండక ముందు బరువు చూడొచ్చు కానీ ఎక్యూరసీ పర్పసెస్ ప్రకారం వెళ్తే ముందు వెయిట్ చూసుకుంటేనే అంటే వండక ముందు వెయిట్ చూసుకునేదే ఎక్యూరేట్గా ఉంటుంది రిలేటివ్గా మరి ఎక్కువ డిఫరెన్సెస్ ఉండవు అదే వండిన తర్వాత వెయిట్ చూసుకున్నారనుకోండి కన్వీనియన్స్ ఉంటుంది కన్వీనియన్స్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఎంత కొంత రైస్ వండారు మీ ఇంట్లో ఎంత కొంత రైస్ వండారు సో మీరు తినేటప్పుడు మెజర్ చేసుకొని తిన్నారనుకోండి అప్పుడు పెద్ద పడదు అదే మీకోసం మీరు సపరేట్గా వండుకుంటే ఓ ఏదో కండిషన్ చెప్పారు అరే నాది అవ్వడు ముట్టుకోవద్దురా నా రైస్ అవ్వడు తినొద్దురా సో మీకు నచ్చింది మీకు అనిపించేది మీకు వర్కౌట్ అయ్యేది మీరు చేసుకోండి ఇక్కడ నేనైతే సపరేట్గా ప్రస్తుతానికైతే కుక్కర్ పెట్టుకున్నాను అరే ఇది నా కుక్కర్ ఎవ్వడు ఇందులోంచి నుంచి తినొద్దని మా రూమ్మేట్స్ చెప్పాను వాళ్ళు తినట్లేదు సో లాజిక్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హాఫ్ రైస్ హాఫ్ దాల్ హాఫ్ రైస్ హాఫ్ దాల్ ఏంటరా అని మీకు లాజిక్ రావచ్చు కిచిడి చేసుకుని తింటారా నువ్వు కొండ అనొచ్చు కాకపోతే ఇక్కడ మీకు వెజ్ ద్వారా ప్రోటీన్ వస్తుంది నేనైతే మూంగ్ దాల్ వాడాను సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇప్పుడు ఆ మూంగ్ దాల్ రైస్ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండడం వల్ల కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి రైస్లో ఉంది మూంగ్ దాల్లో ఉంది ప్లస్ మూంగ్ దాల్లో మనకు ఫైబర్ కూడా ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసినప్పుడు ఈ విల్ థ్యాంక్ మీ అమ్మ బార్జర్ బిర్యానీ మూగుదోలు వేసుకోమన్నాడు పొద్దున క్లియర్ అయిపోయిందని ఎంత అర్థమైందా సో అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ ట్రై చేస్తాను నాకైతే ఇట్ హాస్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ మామూలుగా అయితే రైసే వేసుకుంటాను డబల్ కాకపోతే రైస్ కన్నా మూంగదోళ్ళ వేసుకుంటే వెరైటీ ఉంటుంది ప్రోటీన్ వస్తుంది ఫైబర్ వస్తుంది ఇంకేం కావాలి చెప్పండి సో ఈ రెండే తేస్తాం కడిగేసాం తర్వాత వాటర్ మళ్ళీ మామూలుగా ఏంటంటే మనం ఇప్పుడు అన్నం పెట్టుకున్నాం అనుకోండి ఒక కప్కి రెండు కప్పులు నీళ్ళు వేస్తాం సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది కదా అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేస్తాను సో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసి కుక్కర్ వేస్తాను మూడు నాలుగు విజలు డన్ సో మనకు కావాల్సిన రైస్ ఆ మీటర్ అయితే డన్ ఇంతలోపు చికెన్ బ్రష్ట్ నేను మంచిగా మ్యారినేట్ చేసి పెడతాను ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ చేయడం కూడా ఎలా అంటే ఒక ఫోర్క్ తీసుకొని పచ్చా పచా పచా పొడిచేస్తాను సో దానివల్ల మనకి లోపలికి మసాలాస్ బాగా వెళ్తాయి సో ఓవర్నైట్ మినిమం ఓవర్ ఓవర్నైట్ పెడతాను చికెన్ బ్రెస్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా మసాలా అంతా లోపలికి వెళ్ళిపోద్ది ఆ మ్యారినేషన్ పార్ట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసామంటే మీట్ టెండరైజర్ సో నిమ్మరసం అనేది మీట్ టెండరైజర్ మీట్ కొంచెం టెండర్గా అవుతుంది నేను పెరుగు తిన్ను బేసికల్లీ ఒకవేళ పెరుగు తినేవాళ్ళు ఉంటే పెరుగు కూడా వేసాం మీట్ టెండరైజర్ సో పెరుగు అంటే లాక్టిక్ యాసిడ్ ఆర్ సిట్రిక్ యాసిడ్ ఇవి కొంచెం మీట్ని సాఫ్ట్ చేస్తాయి అనమాట సో చేయగలితే బెటర్ సో ఇప్పుడు ఏంటంటే ఎలా చూస్తావు చికెన్ది చికెన్ బరువెలా చూస్తామంటే ఫస్ట్ ఆ చికెన్ గిన్నె మొత్తం తీసుకెళ్ళి వెయింగ్స్ కెరీర్ మీద పెట్టాను వెయింగ్స్ కెరీర్ మీద పెట్టాక ఒక చికెన్ ముక్క బయటికి లాగాం అనుకో అప్పుడు మైనస్లో తెలుస్తుంది కదా గ్రామ్స్ లేదా నువ్వు టేర్ చేసుకోవచ్చు టేర్ ఇన్ ద సెన్స్ నువ్వు ఆ గిన్నె పెట్టి గిన్నెనే జీరో లెవెల్ కింద చేయొచ్చు లేపినప్పుడు నెగిటివ్ వెయిట్ వస్తుంది సో దాన్ని బట్టి చికెన్ బ్రష్ట్ వెయిట్ ఎంత రా చికెన్ బ్రెష్ట్ వెయిట్ ఎంత సో ఇప్పుడు చికెన్ బ్రష్లో జీరో ఆయిల్ అండి అల్యూమినియం ఫాయిల్ పెట్టి నేను చెప్పలా తయారు చేస్తాను దాన్ని మళ్ళీ కడగాలి పెంచాలంటే రోత కాబట్టి అల్యూమినియం ఫాయిల్ వాడి పడేస్తూ ఉంటాను సో కింద బేక్ చేశాను సరే ఈ బేకింగ్ సిస్టమ్ ఇండియాలో లేదు అనుకుంటే మీరు ఒక ప్యాన్ పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ ఎందుకు అంటే మనం తర్వాత ఆయిల్ వాడతాం ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అన్నిసార్లు ఆయిల్ వేయడం ఎందుకు అని లేదా మీరు ఇక్కడ ఆయిల్ లేకుండా అసలు అవ్వదండి అనుకుంటే ఇక్కడ ఆయిల్ వేస్తే మీరు అక్కడ మైనస్ చేయాలి అలా ప్లాన్ చేసుకోండి సో ఇది బేక్ అయిపోద్ది మనం టైమర్ పెట్టుకుందాం ఫార్టీ మినిట్స్ ఇప్పుడు వెజీస్ అనమాట వెజీస్ దగ్గర మీరు తగ్గాల్సిన అవసరమే లేదు నచ్చిన వేసుకోండి నచ్చింది వేసుకోండి స్పీనట్స్ వేసుకోండి మష్రూమ్ వేసుకోండి క్యారెట్ వేసుకోండి బీన్స్ వేసుకోండి అర్థం వెజీస్ చంపేయండి క్యాప్సికమ్ వేసుకోండి టమాటాలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి మీ ఇష్టం వెజ్జీస్ వెజెస్లో పెద్ద క్యాలీడన్స్ ఉండవు మీ కాంబినేషన్ మీ ఇష్టం ఫ్రైడ్ రైస్కి అని కట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే బేసికల్లీ ప్రస్తుతానికి కొంచెం మష్రూమ్స్ అండ్ క్యారెట్స్ మీద పడ్డాను సో అవి వాడుతున్నాను వాష్ చేయడం మాత్రం మర్చిపోకండి నాదైతే ఒక దేవుడికి అండ్ ఫ్రెష్ తెచ్చుకోండి ఎప్పుడైనా మా రూమ్మేట్గా చెప్తూనే ఉన్నాడు అరే సుశాంత్ నువ్వు మూడు నాలుగు సార్లు వెళ్ళి తెచ్చుకోరా ఒకేసారి పది ఇరవై ప్యాకెట్లు తేకు పెంట్ అవుతుందిరా ఫ్రిడ్జ్ అని మన అయ్యేదాకా పెంటేదాకానో మన బతికే అది ఓ క్యారెట్ ప్యాకెట్ పోయింది ఆన్ కెమెరా సరే ఇంకో ప్యాకెట్ ఉంది దాంతో మేనేజ్ చేద్దాం సో వెజెస్ అని కట్ చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ఒక్క ఇంపార్టెంట్ లెసన్ నేను తెలుసుకుంది ఏంటంటే ప్యాన్ విషయంలో మాత్రం అన్నిటికన్నా కత్తి లాంటి ప్యాన్ తెచ్చుకోండి స్టిక్ది అది రోజు వాడుకోండి ఆ నాన్ స్టిక్ వల్ల మీరు తక్కువ ఆయిల్ వాడచ్చు ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్ ఎప్పుడైనా ఎగ్ అంతా అడుగంటి అది మాడిపోయి దాన్ని కడగాలన్నప్పుడు ఉంటుంది చూడండి మీకు తెలియదేమో మీరు లగ్జరీ మీకు మేడ్స్ అల్లీలు ఉన్నారేమో అమెరికాకి రండి దూలు తీరుద్ది అది రుద్దేటప్పుడు అప్పుడు అర్థం అవుద్ది మూసుకొని మంచి పాన్ కొనుక్కోరా అని సో పాయింట్ బీయింగ్ పాన్ తీసుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం సేమ్ థింగ్ పెట్టు టేర్ చేయి జీరో అయ్యద్ది పోయి ఆయిల్ చెక్ చేసుకో ఓవర్ యాక్షన్ చేశాను ఇక్కడ అందుకే ఆయిల్ డబల్ పడింది మామూలుగా అయితే నేను ఫిఫ్టీన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్లో అవ్వగొట్టేస్తాను ట్వంటీ ఫైవ్ పడింది సరే పడితే పడింది మనం తర్వాత ఈక్వెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాను సో ఆయిల్ వేస్తాం కదా వెజ్జెస్ ఫ్రై చేసుకుందాం కొంచెంసేపు మూత పెట్టి అది మొత్తం కుక్ అయ్యేదాకా చూసుకుందాం కుక్ అయిపోయినాయి సో ఇప్పుడు కుక్ అయ్యాక ఏం చేయాలి నెక్స్ట్ ఎగ్స్ సో మూడు ఎగ్గులు వేసాను కావాలంటే మీరు అటు ఇటు మార్చుకోవచ్చు లాస్ట్లో మ్యాక్రోస్ చూపిస్తాను మీకు కానీ ఇక్కడ మూడు ఎగ్స్ వేసాను ఎగ్స్ కూడా నీట్గా గిన్నెలో పగలగొట్టి బీట్ చేసి వేయండి నేను ఏదో గార్డెన్ రామ్స్ ఎలా ట్రై చేశాను పెంట చేశాను తోడవలసి వచ్చింది ఎందుకో కెమెరా ముందు ఓరాక్షన్ ఇది చేసే ఏదో చేద్దాం వర్కౌట్ చేద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు నేను అంతే సెగ చేద్దామంటే ఫ్రూట్ అవుతాను నా లైఫ్ అంతా అంతే బట్ ఓకే మూడు ఎగ్గులు వేసాము దాని తర్వాత లైట్గా అటు ఇటు బీట్ చేసి పక్కన పెట్టేసాం దీని తర్వాత ఇంతలో మన రైస్ రెడీ అయిపోయింది కదా రైస్ అండ్ మూంగ్ కాన్సెప్ట్ అది కూడా వేసేయండి ఉప్పు కారం మసాలా వేసేయండి ఇక్కడ పెద్ద మీరు ఏం ఎంత మసాలా వేసాం ఏం వేసాం అలాంటివి ఏం పెట్టుకోకండి దొరికింది వేసేయండి అంతే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సో వెజెస్ నుంచి వాటర్ ఫాస్ట్ రావడం కోసం అలా ఉప్పేసాను మీరు ఉప్పు ఇంత నువ్వు అనుకోకండి అమెరికాలో ఉప్పు సున్నావు అసలు ఉప్పు ఉప్పులా ఉండదు అసలు చాలా ఎక్కువ వేయాల్సి వస్తుంది సో అందుకే వేస్తున్నాను ప్లస్ నువ్వు ఏసీ ఏసీ అలవాటు అయిపోద్ది కాబట్టి ఎస్టిమేట్ నాకు తెలుసు నేను ఎంత ఉప్పు వేసుకోవాలి అని ఇప్పుడు ఫైనలీ ఈ ఫ్రైడ్ రైస్ కూడా అటు ఇటు ఊపేశాను అండ్ ఇక్కడ చిల్లీ గార్లిక్ సాస్ అని అక్కడ కూడా దొరుకుతుంది ఏషియన్ స్టోర్లో మీ దగ్గర కూడా ఏదో గార్లిక్ సాస్ ఏదో సాస్ వేసుకోండి పర్లేదు కాకపోతే కార్లీస్ ఒకసారి చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మైనీస్ ఉంది కదా హెవీ క్యాలరీ డెన్స్ అది సో అది వేసుకున్నప్పుడు కొంచెం చూసుకోండి బట్ రిలేటివ్లీ అదర్ సాసెస్కి అంత క్యాలరీ డెన్సిటీ ఉండకపోవచ్చు అది కూడా కొంచెం చూసుకొని వేసుకోండి అంతే ఇప్పుడు సోయా సాస్ ఆయిస్టర్ సాస్ దొరికితే కదా అది చూసుకోండి క్యాలరీ డెన్స్ దాన్ని బట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లకి ఏం కాదు మంచిగా టేస్టీగా చేసుకుని తినండి ఎందుకంటే రేపు మళ్ళీ తినబుద్దావాలి మీకు ఏదో ఒకటి చేసి ఈ పూట తినేసారు అనుకోండి తర్వాత లాంగ్ ఏం తింటారు మరి సో ఫుడ్ టేస్ట్ విధంలో కాంప్రమైజ్ అవ్వకండి నెక్స్ట్ ఇది అయిపోయాక చికెన్ చికెన్ తీసుకొని దాన్ని రప్ప 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 రెండు ఫోర్కులతో ష్రెడ్ చేస్తాను చూసారా ఆయిల్ వేయకుండా సో చికెన్ బ్రెస్ట్ వితౌట్ ఆయిల్ ఫ్రెష్గా బేక్ చేసుకున్న ఫ్రెష్గా ప్యాన్ మీద చేసుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది డిసడ్వాంటేజ్ ఏంటంటే వెంటనే తినాలి అంటే ఆ రోజే మ్యాక్సిమం నెక్స్ట్ డేకి మళ్ళీ రబ్బర్ అయిపోద్ది ఆ రబ్బర్ కూడా అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తా అంటే మొత్తం ష్రెడ్ చేస్తాను అనమాట అంటే ఇప్పుడు రెండు ఫోర్కులు తీసుకొని రప్ప 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 ష్రెడ్ చేస్తాం అనుకో దానివల్ల చల్లొచ్చు ఈ ఫ్రైడ్ రైస్ మీద అప్పుడు మీకు అసలు చికెన్ ఉన్నట్టే తెలియదు అల్కగా లోపలికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇది ఇద్దరు తినొచ్చు లేదా ఒకటే రెండు పూట్లు తినొచ్చు హెవీ హెవీ ప్రోటీన్ డెన్స్ అనమాట ఇది జనాలు అడుగుతున్నారు ప్రోటీన్ ఎలా వస్తున్నారు నీకు అని ఇక్కడ త్రీ ఎగ్స్ ఉన్నాయి మూందాలు ఉంది అండ్ చికెన్ బ్రెస్ట్ ఉంది బెస్ట్ కాంబినేషన్ మీకు కావాల్సిన ఫైబర్ ఉంది గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి ఎగ్ ఎల్ అండ్ ఆయిల్ ద్వారా సో ఈ డైట్లో మీ మ్యాక్రోస్ అన్ని కత్తిలా కవర్ అవుతాయి అనమాట కత్తిలాగా ఎలా కవర్ అవుతాయంటే ప్రోటీన్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది జస్ట్ మీల్లోనే చికెన్ బ్రెస్ట్ ఎగ్స్ మూంగ్ దాలు చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది క్రేజీ ప్రోటీన్ వచ్చింది మీరు కావాలంటే ఇంకేదైనా కూర గీరా వండుకున్న పక్కన నంచుకోవడానికి తినొచ్చు ప్లస్ నాకు ఇంకో వీక్ స్పాట్ ఉందండి అప్పడం లేకపోతే ఈ మధ్య ముద్ద దిగట్లేదు సో అందుకే అప్పడం తీసుకుంటాను లైట్గా ఆయిల్ స్ప్రే దొరుకుద్ది అలా ఒక స్ప్రే కొడతాను అది పడి పడినట్టు ఆయిల్ ఉంటుంది మైక్రోవేవ్ చేసుకుంటాం తినేస్తాం సో ఇది నా జనరిక్ మీల్ ఇలాంటి మీల్ కాన్సెప్ట్స్ ఇంకా కావాలా అయితే నాకు చెప్పండి నేను రెగ్యులర్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఎంకరేజ్ న్యూ టాలెంట్ థ్యాంక్ యూ గైస్ ఇలాంటి డైట్స్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా చేంజెస్ కావాలా లేకపోతే ఇంకా క్లియర్గా చూపించాలంటారా లేదా అరే మరీ క్లారిటీ ఎక్కువైంది కొండా తగ్గించ అంటారా ఏదైనా సరే కింద కామెంట్ రాయండి రాసిన కామెంట్లకి లైక్లు కొట్టండి దాన్ని బట్టి నాకు క్లారిటీ వస్తుంది ఇది జనాలకు కావాల్సింది దిస్ ఈస్ ద పబ్లిక్ ఫాల్స్ పబ్లిక్ వాంట్స్ దిస్ అతి అని థ్యాంక్ యూ గైస్ అండ్ కుకింగ్ ఇంకా అవ్వలేదు కుకింగ్ అవ్వాలి అంటే క్లీనింగ్ కూడా చేయాలి అమెరికా అంటే వచ్చేసి కార్లు షికార్లు అనుకుంటారు కానీ కరగడాలే ఎక్కువ ఉంటాయి ఎవ్రీ డే అనుకుంటారు దీని అమ్మ ఇన్ని గిన్నెలు వింటారు బాబు అని సో కుకింగ్ అంటే కటింగ్ కుకింగ్ క్లీనింగ్ ఇవన్నీ అవ్వాలి అన్నీ చేయండి Have a great day guys.